అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపుతుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కొచ్చాయి శంషాబాద్ ప్రాంతంలో యాభై ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ద్వారా తొలి విడతలో సుమారు మూడు వందల మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు డేటా సెంటర్ సామర్థ్యం విస్తీర్ణం తదితర పూర్తి వివరాలు వచ్చే నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటిస్తుంది ఐటీ ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్య స్థానంగా కంప్యూటింగ్ స్పేస్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ వంటి ఆధునిక ఐటీ టెక్నాలజీతో పెట్టుబడులు వస్తున్నాయి డేటా సెంటర్ల రంగంలో ఇప్పటికే ఏడు శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణ వచ్చే ఏడాది చివరి నాటికి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాటా సాధించే దిశగా అడుగులు వేస్తోంది మొబైల్ డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల సమాచారాన్ని భద్రపరచడంలో ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతోంది క్లౌడ్ కంప్యూటింగ్ లో వినియోగదారుల సమాచారాన్ని భద్రపరిచేందుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది దీంతో ఈ సెంటర్ల నిర్మాణానికి ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి భారీ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్మాణం నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడి ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న రంగంగా మారింది ఐటీ కార్యకలాపాలు వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకమవుతుంది ఇక ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రావడం ద్వారా హైదరాబాద్ కు మరింతగా ఐటీ రంగంలో పెట్టుబడులు వ్యాపార విస్తరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు